హే గాయ్స్ నేను మీ నీతు సార్ ఈ రోజు వచ్చేసి మా బోనాల వ్లాగ్ అన్నమాట సో బై ద వే అందరికి హ్యాపీ బోనాలు మేము ఈ రోజు వ్లాగ్ లో ఏం చూపిస్తున్నాం అంటే మేము బోనాలు ఎలా చేసుకుంటాం మేమే ఏ దేవతకు బోనాలు తీసుకెళ్తాము బోనాలు ఎలా తయారు చేస్తాం అనేది నేను ఈ వ్లాగ్ లో చూపిస్తాను సో వ్లాగ్ అంతా చూసేయండి సో ఇక్కడ నేను బోనం చేసే వాటి వస్తువులకి అన్నిటికీ సున్నం పెడుతున్నాను అన్నమాట నిక్ దగ్గర అండ్ కింద సున్నం పెడతారు सो अवी बटी मेमेटे प्रतीस मूड बोना पोचम कीमो कटमेसम की इंकोटेमो यम तल की सो मूड बोना इप्ड मूड वाट प्रिपेर चुस्ना इंकोट पोचमक इला बोटल बोटल अंत इष्टन बोटल बोटल बोनमे इंकोट यमक पसुपे चाल इष्ट पस बोनमे अंड इंकोटे कटमेसमक कुंकम तो बोनम सो नेनु चिन्नप्पटिनुंचैना एज नुंचैना मम्मी ना तोटे चेप्पिस्तदन्नमाट बोनालु चाला इदे अलवाटन्नमाट सो अंदुके अंत ईजीगा चेसेयगलुगुतुन्ना चूसारुगा एंत मुद्दगा वच्चिंदो बोनं निंडुगा मंचि बोट्लु बोट्लुगा इप्पुडु नेनु एल्लमतल्लिकि पसुपु बोनं चेस्तुन्नानन्नमाट सो इक्कड मनं आयिल् रुद्दुकोनि जल्लड तोटि पसुपुनि जल्लड पट्टुकोनि ఒక కాటన్ ఒక పుల్లప్ చుట్టుకొని దాంతో గీసుకుంటానన్నమాట గీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టి చెంకి నింపుకుంటాను నేను సో అట్లానే ఏమంటారు కటమైసమ బోనం కూడా కుంకుమని జల్లి కుంకుమ తోటి చేసి పెడతానన్నమాట ఇప్పుడు నేను ఎల్లమతల్లిది పసుపు బోనంను గీస్తున్నానన్నమాట అమ్మవారి కళ్ళు ముక్కేర నాగుపాములు శూలం ఇవన్నీ అమ్మవారి ప్రియమైనవన్నీ గీస్తున్నాను సో ఇవన్నీ అయిపోయినాయి ఇది నా అవుట్పుట్ వచ్చింది బోనంది చాలా బ్యూటిఫుల్ వచ్చింది అన్నమాట నాకు చాలా నచ్చింది అండ్ తర్వాతకి ఇవన్నీ కూది చేసి మా మమ్మీ ఏమంటారు అమ్మవారికి నైవేద్యం పెడుతుందన్నమాట కుండల్లో నేను కూది చేసిన ఇప్పటికి ఎంత బ్యూటిఫుల్ వచ్చాయో చూసారా మల్లెపూలు చాలా నాకు ఇష్టం అన్నమాట మల్లెపూలు అని పెట్టుకుంటున్నాము సో నేను మల్లెపూలు తెచ్చుకున్నా అని చెప్పేసి మా చెల్లె ఏడుస్తుంది నేను మర్చిపోయినా నేను మర్చిపోయినా అని చెప్పి ఇక సరే పోనీ పాపమ్మని రెండు మల్లెపూలు రెండు మూరలు ఇచ్చినాను అన్నమాట चिकन ब्रुनो की चिकन मैं पिछल द चिकन 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 यूट्यूब दिन मम्मी अंत पलहारालु अवन्नी अम्मवारिकि साक नैवेद्यम अंत सो इप्पुडु नेनु अवन्नी पूज चेस्तुन्नानु पूज చేసి అమ్మవారి జ్యోతి అది వెలిగించేసిననమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ గుడెం పోషమ్మకి నేను తీసుకెళ్తామన్నమాట ఫస్ట్ మేము అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఇద్దరము నేను మా చెల్లె కలిసి ఎల్లమ్మకి అండ్ కట్టమైసమ్మకి తీసుకుపోతాం నేను అట్లా తిప్పి నిమ్మకాయలు వేయగానే రెండు స్ట్రైట్ గా ఒక్క పొజిషన్ దగ్గర పడ్డాయి చూడండి అసలు షాక్ అయ్యేమో మమ్మీ షాక్ అయిపోతుంది నువ్వు అట్లా అట్లా వేస్తే ఏంది అట్లా పడిపోయినాయి మంచి ఇట్లా ఇట్లా బొర్లిచ్చినట్టు కరెక్ట్ పెట్టినట్టు అని ఇక అప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు మేము మళ్ళీ ఓ 3 ఇయర్స్ తర్వాత నేను బోనం ఎత్తుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మా నాన్నమ్మ చనిపోయింది నాన్నమ్మ చనిపోగానే ప్రశాంత్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది ప్రశాంత్ వాళ్ళ నాన్నమ్మ చనిపోగానే మా తాత చనిపోయారు ఒక్కొక్క ఇయర్ గ్యాప్ ఇచ్చి ఇట్లా చనిపోతూనే ఉన్నారన్నమాట సో నేను 3 ఇయర్స్ నేను బోనం ఎత్తుకోలేదు 2 ఇయర్స్ మా మమ్మీ వాళ్ళు బోనం చేయలేదు సో 3 ఇయర్స్ తర్వాత ఎత్తుకున్నా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే అలవాటు పోయింది నాకు కానీ ఇలా ఫ్యామిలీ తోటి ఫెస్టివల్స్ చేసుకుంటే ఎంత బా అనిపిస్తుందో కదా యాక్చువల్గా మా చెల్లి ఇంటి దగ్గర ఏదో మర్చిపోయినా అని చెప్పేసి ఊరికి అంత స్పీడ్లో ఊరికి వచ్చిందనమాట చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే సో ఇక్కడ నుంచి ఆగి మేము మా చెల్లి వచ్చిన తర్వాత మూవ్ అవుతున్నాం అనమాట బోనాలు ఫెస్టివల్ అనగానే ఎంత వైబ్ ఎంత ఎంజాయ్మెంట్ ఎంత జోష్ ఉంటుంది కదా ఆ వైబే వేరనమాట బోనాలు ఫెస్టివల్ది చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ తోటి కానీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడము ఇక్కడ చూడండి హనుమాన్ ఉన్నారనమాట
మంచి పాట పాడుతున్నారు, రామకీర్తనలు పాడుతున్నారు అన్నమాట గుడి ముంగట నిల్చొని. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం గాయస్ మేము. మళ్ళీ లైన్ గా మూవ్ అవుతున్నాము, మూవ్ అయ్యి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాం. ఏదో దండం పెట్టుకుంటున్నాను, పెద్ద పెద్ద కోరికలేని కోరుతున్నా అనుకోకండి. జస్ట్ నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, దాని గురించి థ్యాంక్ యూ ఒప్పుకుంటాను అనమాట దేవుడికి ఎప్పుడైనా. సో ఇదేదో నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు కాదు, నేను అదే ఫీల్ అవుతాను కాబట్టి అదే కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. నాకు ఉన్న దాంట్లలో నేను చాలా సాటిస్ఫై అవుతాను, ఎందుకంటే ఈ లైఫ్ దొరకడమే మనకు చాలా హ్యాపీ. కొంత కొంతమందికి చూడండి వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటుంది, అయినా వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉంటారు. సో దొరికిన దాంట్లో సాటిస్ఫై అవ్వడం నేర్చుకోవాలి లైఫ్లో. సో ఇప్పుడు నేను మా చెల్లి బోనం ఎత్తుకుంటున్నాం అనమాట. నేను కట్టమైసమ్మకు బోనం తీసుకెళ్తున్నా, మా చెల్లి వచ్చేసి ఎల్లమ్మ తల్లికి బోనం తీసుకెళ్తుంది. అండ్ బోనాలు అనేసరికి చాలా మందికి తెలియంది ఏంటంటే దాని వెనకల ఉన్న రీజన్, అండ్ కొంతమందికి తెలుసు. నాకు తెలిసిన రీజన్స్లో నేను ఒకటి చెప్తున్నాను. మన 1813 సెంచరీలో ట్విన్ సిటీస్లో చాలా వరకు ప్లేగ్ వ్యాపించింది అనమాట. జస్ట్ ప్లేగ్ వచ్చే ముందే మన హైదరాబాద్ మిలిటరీ సోల్జర్స్ ఏం చేశారంటే ఉజ్జయిని వెళ్ళారనమాట. వాళ్ళని మన గవర్నమెంట్ ఉజ్జయిని పంపించింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్లేగ్ అనేది ఇంకా వ్యాపించింది అనమాట. సో వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని ఉజ్జయిన్లో ఉన్న మహాకాళి టెంపుల్ని విజిట్ చేశారనమాట. విజిట్ చేసి అమ్మవారిని, మహాకాళి అమ్మవారిని మొక్కుకున్నారు. అమ్మ తల్లి ఇట్లా మా ప్లేస్లో ఇలా జరుగుతుంది, మా జనాలు ఇలా ఇంత వేల మంది చనిపోయారని చెప్పేసి ఆ ప్లేగ్ తగుముఖం పడితే, ఆ ప్లేగ్ తగ్గిపోతే మేము మిమ్మల్ని కొల్చుకుంటాము, మా ఏమంటారు మా ప్లేస్లో మిమ్మల్ని విగ్రహాన్ని పెట్టుకొని మేము ఏటేటా మీకు బోనాలు తీస్తామని చెప్పేసి మొక్కుకున్నారనమాట. సో ఆ సోల్జర్స్ రిటర్న్ అయ్యేసరికి ఆ ప్లేగ్ అనేదంతా తగుముఖం పట్టింది. వాళ్ళేం భావించారంటే అమ్మవారే ప్లేగ్ ని అంతమందించారని చెప్పేసి నమ్ముకొని వాళ్ళు ఏటేటా ఈ బోనాలు అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. సో అది మన తగుముఖం పట్టింది కూడా ఆషాఢ మాసంలో. సో అమ్మవారికి ఆషాఢ మాసంలో మొత్తము, ఆషాఢ మాసం మొత్తము ఈ బోనాలు అనేటివి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఆ అమ్మవారు వాళ్ళ కోరికలను తీర్చింది కాబట్టి సో ఆ కృతజ్ఞత భావంతో వీళ్ళు బోనాలు తీస్తారనమాట, అంటే థ్యాంక్స్ గివింగ్ గా. అలా మనం లాల్ దర్వాజాలు, గోల్కొండలు, సికింద్రాబాద్ సింహవాహిని అమ్మవార్లకి బోనాలు తీస్తామన్నమాట. మనం బోనం ఎలా తయారు చేస్తామంటే కింది కుండలో వచ్చేసి అమ్మవారికి నైవేద్యము, పైన కుండలో వచ్చేసి అమ్మవారికి శాఖ పెడతామన్నమాట. కింది కుండలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే అది అన్నము, బెల్లము, పాలు చేసి ఉడకబెట్టి కొత్త కుండలో కానీ కొత్త బ్రాస్ బిందెలో కానీ అమ్మవారికి బోనం తీసుకెళ్తామన్నమాట. పైన కుండలో వచ్చేసి చింతపండు నీళ్లు, ఇంకా పెరుగు, ఇంకా బెల్లము, ఆనియన్ వేసి అమ్మవారికి శాఖ తీసుకెళ్తాం అనమాట. అది బోనంలో వేప కొమ్మలు పైన ఒక దీపం పెట్టి తీసుకెళ్తాము. అది అమ్మవారికి మనం ఆఫరింగ్ చేసుకుంటాం అనమాట. మనకు అలా అప్పుడు అమ్మవారు మన కోరికను మన్నించినందుకు ఇది ఆఫరింగ్ అమ్మవారికి, థ్యాంక్స్ గివింగ్ అనమాట. ఇంకా కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చేసినాము. ఇప్పుడు ఇది ఫైనల్ బోనము, అమ్మవారికి ఎక్కిచ్చేసేసేయాలి. ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ తినాలి. మార్నింగ్ నుంచి ఏంటంటే ఓన్లీ ఒక టిఫిన్ మీదనే ఉన్నాం అనమాట మేము. అమ్మవారి టెంపుల్ ఇట్లా కిందికి ఉంటుంది, దీని పక్కనే చెరువు ఉంటుంది అనమాట. చెరువు పెద్ద చెరువు, మన ఉప్పల్ చెరువు ఉంటుంది అనమాట పక్కనే. అండ్ రౌండ్స్ తిరిగేసేసినాం గుడి చుట్టూ, అయిపోయింది. ఇప్పుడు బోనం దించేసేయాలి. ఇక మా మమ్మీ బోనం దించేసేస్తుంది, ఎందుకంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ చేయాలి మా మమ్మీ. అండ్ మేము ఈ బోనం దించేసిన తర్వాత రేణుకెళ్ళమ్మ టెంపుల్ వెళ్ళాలి మేము, ఎందుకంటే రేణుకెళ్ళమ్మ టెంపుల్ వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. వెళ్ళి డైరెక్ట్ ఇక్కడే వచ్చేసినాను అనమాట. నేను బోనం ఎత్తుకున్నాను, నిఖిత వెళ్ళింది, నిఖిత అమ్మవారికి బోనం తీసుకెళ్ళింది అనమాట ఎల్లమ్మకి. ఇప్పుడు మా మమ్మీ బోనం దించేస్తుంది. సో ఇలా శాఖ పోసేసి ఇట్లా యాప కొమ్మలు అమ్మవారికి పెట్టేసేసి అలా నైవేద్యం పెడతారనమాట అమ్మవారికి.
ఇదే మేము ఇప్పుడు వచ్చిన టెంపుల్ కటమైసమ్మ టెంపుల్ అంత అయిపోయింది మీకు టెంపుల్ వ్యూ చూపిస్తున్నా చాలా బాగా డెకరేట్ చేశారు టెంపుల్ ని అయితే ఇంతకు ముందు చిన్నప్పుడు వేరేలాగా ఉండేదన్నమాట ఈ టెంపుల్ అవతల సైడ్ నుంచి స్టెప్స్ ఉండేటివి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు టెంపుల్ ఇప్పుడు అంత ఏమంటారు చెరువు నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ట కట్టేసారు అన్నమాట అక్కడ అవతల సైడ్ నుంచి కూడా టెంపుల్ స్టెప్స్ ఉండేటివి అన్నమాట చాలా బాగుండేది ఇప్పుడు మొత్తం క్లోజ్ గా అయిపోయింది సరే ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిరు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ వచ్చిన ఇప్పుడు మేము ఎల్లమ్మ తల్లి టెంపుల్ కి వచ్చినాము ఇది రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఫ్లవర్స్ తోటి ఎంత బాగా పెట్టారో మాతని చాలా మంచి అనిపించింది చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు అందరు ఫోటోస్ దిగుతూనే ఉన్నారు ఒక్కళ్ళు కూడా కొంచెం స్పేస్ కూడా ఇస్తారు ఒక ఫోటో దిగుదామంటే సరే అని చెప్పేసి దర్శనానికి వెళ్ళిపోయినాము ఇక్కడ అమ్మవారి మొహం అయితే ఎంత కలగా ఉంటుందో చాలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది బయట కూడా అమ్మవారి విగ్రహం పెద్దగా ఉంటుంది ఇక్కడ పూజారా నేను బ్యాంగిల్స్ ఇచ్చిండు కానీ అవి నా చేతికి వేసుకుందామంటే చేతికి పట్టలేదు ఇక సరేలే అని చెప్పేసి మళ్ళీ విరిగిపోతాయని చెప్పి మమ్మీ కోసం సైడ్కి తీసుకున్నాను అనమాట సైడ్కి పెట్టుకొని ఇక అమ్మవారికి మొక్కుకొని ఈ అంకుల్ నేను వీడియో తీసుకుందామంటే మంచిగా అంకుల్ కూడా భక్తిలో లీనం అయిపోయి నాకు స్పేస్ కూడా ఇస్తలేడు తర్వాతకి అమ్మవారి తీర్థం ఇచ్చారు తాగేసినాం తాగేసిన తర్వాత ప్రశాంత్ మొక్కుకున్నాడు వెళ్ళి ఎమ్మకుంటున్నాడు ఎంతగానో మరి నాకైతే అర్థమవుతుంది ఇంత మంచి వైఫ్ దొరికిన తర్వాత ఇంకేం కోరికలు ఉంటాయి ఆయనకి చూడండి అమ్మవారు ఎంత కళగా ఉందో అసలు చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట ఈ టెంపుల్ని ఈ ఆషాఢ మాసం వచ్చింది లేదు ఇక్కడ బోనాలు వచ్చినాయి అంటే చాలు అమ్మవారి టెంపుల్ కళకళలు ఆడిపోతుంటుంది దాని గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది బోనాలు ఎక్కి చేసినాము బోనాలు అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బస్సు నడిపెట్టింది మా మమ్మీ ఈ రోజు మమ్మల్ని తిరుపతి తర్వాత ఇంతగానో నడిచిందంటే ఈ రోజు నేనైతే ఇప్పుడు పోయి పక్క ముక్కలు అన్ని వండుకొని తినుడే చాలా బాగా అనిపించింది ఈరోజు దర్శనము అంతా డే అంతా చాలా మంచిగా వెళ్ళిపోయింది యాక్చువల్గా వర్షం పడినంటేనా ఫ్లాప్ అయిపోతుంది మొత్తం మొన్న రామానుజాచార్య ఫ్లాప్ అయినట్టు సో వర్షం పడలేదు ఏమో అవ్వలేదు సో మంచి అనిపించింది ఎల్లమ్మ తల్లి అమ్మవారు అనమాట ఎల్లమ్మ తల్లి గుడి ఇక్కడ చాలా పెద్ద గుడి మంచి ఫేమస్ గుడి ఇక్కడ ఇక అంతా అయిపోయింది కదా ఇక్కడ రెండు ఫోటోలు దిగుదామంటే చూడండి జనాలు ఎట్లా వచ్చి నిల్చున్నారో ఇక అవసరం లేదులే అని చెప్పేసి మంచి ఒక వీడియో తీసుకొని అక్కేసి బయటకు వెళ్తున్నాం అనమాట జనాలు అయితే ఆడ గుమ్ము గుడిరు ఫోటోల కోసము అయినా అది అట్రాక్షన్ అట్లా ఉందనమాట బాగా ఫ్లవర్స్ తోటి అంత నిండుగా మంచి అనిపించింది ఇక మేము వెళ్తుంటే ఒక గంగిరెద్ది అతను కనిపించిండు ప్రశాంత్ వెనకాల ఆడుతున్నాడు ఆయన ఇక వెనకాల చాలా లౌడ్ మ్యూజిక్ ఉంది నేను చెప్పింది ఏం వినిపిస్తలేదు అప్పుడే సడన్ నా పక్కకి నుంచి ఒక గంగిరెద్దు వచ్చింది ఇప్పుడు వస్తుందేమో అనుకున్నా తర్వాత ఆయన చెప్పిండు ఏం అనదు ముట్టుకోవచ్చు అని చెప్పేసి అనేసరికి జరిశబ్దంతో ఆడుకున్నా అనమాట ఎంత కామ్ గా ఎంత సైలెంట్ గా నిలిచిందో చూడండి అది అసలు ఈ ఏమంటారు యానిమల్స్ ఉన్నాయి అసలు చాలా ఫ్రెండ్లీ మనుషుల వల్లనే అవి అలా చేస్తాయి అనమాట మనం కామ్ గా మనం మంచిగా వాటితో ఉంటే అవి కూడా మనతో ఫ్రెండ్లీగానే ఉంటాయి అంతా ఈరోజు ప్రాసెస్ అంతా అయిపోయింది బోనాలు అన్ని ఎక్కిచ్చి చేసినాము సో ఫుడ్ తినడం ఒక్కటి బాకీ ఉంది ఫుడ్ తినేసేసి విల్ ఎంజాయ్ ది డే అనమాట ఎంజాయ్ అంటే తెలుసు కదా బోనాలు అంటే ఏం ఎంజాయ్ చేస్తాము మనం అన్ని ఎంజాయ్ చేస్తాం అనమాట ఇప్పుడు అవుట్ఫిట్ అంతా చేంజ్ చేసేసుకొని కంఫర్టబుల్ ఏమంటారు అవుట్ఫిట్స్ లోకి వచ్చేసేసి ఫుల్ మెక్కడం తినడం తాగడం అంతే సో ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం ఓకే బాయ్.